మా రాజుగారిని రమేష్ హాస్పిటల్కి తరలించాలి. వైద్య పరీక్షలు కూడా రమేష్ హాస్పిటల్లోనే జరగాలి. ఇవి కోర్టుల్లో ఎంపీ రఘురామకృష్ణరాజు న్యాయవాదులు వినిపించిన వాదన. సుప్రీంకోర్టులో కూడా రమేష్ హాస్పిటల్ పేరునే జపించారు రఘురామ తరపు న్యాయవాదులు. అరెస్ట్ అయిన చంద్రబాబు సన్నిహితులకు రమేష్ హాస్పిటల్ స్వర్గధామంగా మారిన సంగతి తెలిసిందే. ఆ మధ్య ఈఎస్ఐ స్కామ్లో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు తనకు బెయిల్ వచ్చేంత వరకు కూడా రమేష్ హాస్పిటల్లోనే సేద తీరారు. బెయిల్ వచ్చిన మర్నాడే ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రమేష్ హాస్పిటల్కు పంపడం అంటే తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీస్కు పంపినట్టే అని రఘురామకృష్ణరాజు కేసులో ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో రఘురామ కూడా రమేష్ హాస్పిటల్కే మొగ్గు చూపారు. ఆయనకు వైద్య పరీక్షలు అక్కడే చేసి అక్కడ నుంచే ఆ హాస్పిటల్ వైద్యుల నివేదిక ఆధారంగానే రఘురామపై పోలీసుల దాడి జరిగిందా లేదా అనే విషయాలపై నిర్ధారించాలి అనేంత రేంజ్లో ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. అయితే సుప్రీంకోర్టు వారి వాదనను పరిగణలోకి తీసుకోలేదు. రమేష్ హాస్పిటల్ నుంచి సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్కు రఘురామకృష్ణరాజును తరలించారు. హాస్పిటల్లో చేరాలన్న రఘురామ కోరిక నెరవేరిందేమో కానీ మిలిటరీ హాస్పిటల్ ఖచ్చితంగా రమేష్ హాస్పిటల్ తరహాలో ఉండదు. టీడీపీ హెడ్ ఆఫీస్ అయితే కాదు. హాస్పిటల్లో ఉన్న రఘురామకృష్ణరాజును పరామర్శిస్తామంటూ ఆయన కుటుంబీకులు ప్రయత్నించినా ఆసుపత్రి వర్గాలు ఒప్పుకోలేదట. అదే రఘురామ న్యాయవాదులు కోరిన హాస్పిటల్ అయి ఉంటే ప్రైవేటు హాస్పిటల్లో లోపల ఏం జరుగుతుందో మూడో కంటికి తెలిసే అవకాశాలే ఉండవు. ఏదేమైనా కోరుకున్న రమేష్ హాస్పిటల్ సేవలు మిస్ అయ్యి మిలిటరీ ఆసుపత్రిలో సేద తీరుతున్నట్టున్నారు రఘురామకృష్ణరాజు.